మీకున్న పరిస్థితుల నుంచి బయటపడాలి. దానికి తగ్గట్టుగా నేను కొన్ని రాసుకొచ్చాను, అవి మీకు చదివినిపిస్తాను. కళలు ఎలా కనాలి? ష్యూర్ సార్, ష్యూర్ సార్. ముందుగా కళలు కనడానికి కూడా మనకు ధైర్యం కావాలి. ఓకే, కళలు కనడానికి కూడా ధైర్యం కావాలి. కళలు కనడానికి కూడా మనం ప్రశ్నార్థనం చేసాము, లేకపోతే కళలు కనడానికి కూడా భయపడ్డాం అనుకోండి, అది నాకెందుకు, ఇది నాకెందుకు, అమ్మో నాతో అవుతుందా కాదా, ఇవన్నీ ఇలాంటి భయాలు ఉన్నాయనుకోండి, ఆ కళలు నిజం కావు. కాబట్టి అలాంటి కళలు కాకుండా నేను సింపుల్గా మీకు మీ యొక్క జీవితంలో మీరు ఒక ఉన్నతంగా ఒక ఉన్నత స్థాయి చేరడానికి చిన్న చిన్న కళలు ఎలా కనాలి, ముందు మీకున్న పరిస్థితుల నుంచి బయటపడితే అప్పుడు ఆ తర్వాత మీరు అనుకునేవి సాధించవచ్చు. దానికి తగ్గట్టు కొన్ని పాయింట్స్ రాశాను నేను, ఆ పాయింట్స్ చదివినిపిస్తాను, ఒక్కసారి శ్రద్ధగా వినండి. ముందుగా నంబర్ వన్ పాయింట్, అందరి డబ్బులు తిరిగి తీసి ఇచ్చేసినట్లు, అన్ని బిల్లులు సరైన సమయంలో చెల్లించినట్లు కళలు కనండి. ఇది ఎంత బాగుంది! మనం ఎప్పుడు కూడా బిల్స్ అన్ని పెండింగ్స్ ఉంటాయి, వాడు పిల్లాడు ఉన్నాడు, ఫీజు కట్టాలి, ఫీజు టైం అయిపోద్ది, ఫైన్తో కడతాం, ఎంత ఇబ్బంది అది, ఓ కరెంటు బిల్లు ఉంది, ఆ టైం అయిపోద్ది, మళ్ళీ ఫైన్తో కడతాం, అంటే మనకు అది అలవాటుగా మారిపోయింది, అది కట్టచ్చులే, అవసరం అయితే ఫైన్తో కట్టచ్చులే అన్నప్పుడు ఏమవుతుంది, అది మీకు సమయానికి డబ్బు అందదు. అవును, మీరు ఎప్పుడైతే సమయంలోపు నేను చెల్లిస్తాను అనుకున్నారో అప్పుడు డబ్బు అందుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా ఏమనుకుంటున్నాం, ఆ టైం అయిపోయిందా, ఇంట్లో అరుస్తుంటారు, ఏమంటే టైం అయిపోతుంది, మళ్ళీ ఫైన్తో కట్టాలి, కడదాంలే ఫైన్తో అన్నప్పుడు ఏమవుతుంది, ఫైన్తోనే కట్టగలుగుతారు తప్ప మీరు ఏనాడు కూడా టైం లోపల కట్టలేరు. ఏ బిల్ అయినా సరే, అంటే కరెంట్ బిల్ అనే కాదు, ఇప్పుడు మీరు ఇచ్చే పేమెంట్స్ ఏవైనా సరే మీరు ఎంత వీలైతే అంత సమయంలోపు చెల్లించినట్టు కళలు కనండి. ఎప్పటిదాకా ఇద్దాంలే చేద్దాంలే, ఇంకా టైం ఉంది కదా అని మీరు పెండింగ్ వేస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ నుంచి అలా కాదు, అందరి డబ్బులు తిరిగి ఇచ్చేసినట్లు, అంటే అప్పు లేని జీవితాన్ని మీరు ఆనందంగా గడపాలి. కాబట్టి ఈ కళ కనండి, బాగుంటుంది. అందరి డబ్బులు తిరిగి ఇచ్చేసినట్లు ఆ ఫీల్ని చూస్తుండాలి. మీరు ఎవరెవరికైతే ఇవ్వాలో, ఏమేమి పేమెంట్స్ ఉన్నాయో అవన్నీ తిరిగి ఇచ్చేసినట్టు ప్రతిరోజు పడుకునే ముందు నేను తిరిగి ఇచ్చేసాను, వాళ్ళు తీసుకుంటున్నారు హ్యాపీగా, ఆ కళను మీరు చూడగలగాలి. అలాగే అన్ని రకాల బిల్లులు సమయంలోపు చెల్లించినందుకు అలాంటి కళను కనండి. అలాగే నెంబర్ టూ, ప్రతిరోజు మీ చేతికి ఎంతో కొంత డబ్బు వచ్చి చేరినట్టు. మీరేమనుకుంటున్నారంటే నాకు ఎవ్రీ మంత్ శాలరీ మాత్రమే వస్తుంది, నాకు ఇంకా వేరే సోర్స్ ఏం లేదు, నేను ఎలా నేను ముందుకెళ్ళాలి, ఇంతకంటే నాకు అదనపు ఇన్కమ్ లేదు కదా, కాబట్టి నేను ఇవన్నీ ఎలా పే చేయగలగాలి, కాబట్టి నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, ఇంతకంటే నా జీవితం మారదు అని ఒక నిరాశ అనిపిస్తుందో, అలాగే జీవితాన్ని వెల్లదీస్తున్నారు. కాబట్టి ఈ ఒక్క మాట చెప్పండి, ప్రతిరోజు మీ చేతికి ఎంతో కొంత డబ్బు చేరినట్లు, అది ఏ విధంగా అయినా సరే మీరు అలా నాకు డబ్బు వచ్చినట్టు మీరు ఫీల్ కావాలి. ఆ కళను ప్రతిరోజు పడుకునే ముందు చూడాలి. అప్పుడేమవుతుందంటే అనుకోని అవకాశాల ద్వారా మీకు డబ్బు రావడం అనేది జరుగుతుంది. అలా అనుకునే అవకాశాలు ఎలా వస్తాయి అనేది మనం ఎన్నోసార్లు వీడియోలో చెప్పుకున్నాం. అలా మీకు కూడా ఎన్నో అవకాశాలు వచ్చేసి అదనపు సోర్స్ అంటే ఇంకోటి ఏదో ఒక కొత్త పని మీకు దొరకడం కానీ, లేదంటే ఎవరో వచ్చేసి మీరు ఇలా చేస్తే మేము ఇంత మీకు డబ్బు ఇస్తామని, ఆ విధంగా ఏదో ఒక రకంగా ఒక అవకాశం రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు మీ చేతికి డబ్బు వచ్చినట్లు కలగనండి, అది ఎంత హ్యాపీగా ఉంటుందంటే అసలు ఊహించలేరు మీరు, అంత గొప్పగా ఉంటుంది. అలాగే మీరే అందరికీ దానాలు చేస్తున్నట్లు, ఎంత బాగుంది అంటే ఎప్పుడైతే మీరు ఇవ్వడం అనేది మీకు అలవాటు పడ్డదో ఇక అడగడం అనేది మానిపోతుంది. బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే మీరే అందరికీ దానాలు చేస్తున్నట్టు అంటే మీరే ఇచ్చే స్థితికి చేరుకున్న తర్వాత అడగమనేది ఉండదు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు కోటీశ్వరులు ధనవంతులు ఎవరు? మీరే. కాబట్టి మీరే అందరికీ దానాలు చేస్తున్నట్లు కలగనండి ప్రతిరోజు. అలాగే అప్పు అడగడం మీ జీవితంలోంచి తీసేసినట్టు. ఓకేనా, మరి ఒక నిర్ణయానికి రండి ఖచ్చితంగా, నేను ఇక నుంచి నేను అప్పు చేయదలుచుకోలేదు, అప్పు లేని జీవితాన్ని ఆనందంగా గడపదలుచుకున్నాను, ఈ మాటకు మీరు కట్టుబడి ఉండాలన్నప్పుడు ఏం చేయాలి? అందరి అప్పులు తిరిగి ఇచ్చేసినట్టు. ఆ కళ కన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది, లేదా ఊరికి అనుకుంటే మాత్రం కాదు. ఓకేనా, అలాగే ఇంకేం చెప్తున్నారు ఇక్కడ, కొత్త వస్తువులు పొందినట్లు ప్రతిరోజు డబ్బు మీరు లెక్కిస్తున్నట్లు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు బయటకు వెళ్తారు ఊరికే మామూలుగా ఖాళీ చేతులతో ఎప్పుడు కూడా తిరిగి రావద్దు, ఏదో ఒక వస్తువు తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో సమృద్ధి తోడవుతుందని చెప్పాను. అలా అలా ఏం చేయాలంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఏవో ఒక కొత్త వస్తువులు తీసుకురావాలి ఇంట్లోకి. ఓకేనా, లేదా మనం ఎక్కడికైనా వెళ్తే మ్యాక్సిమం మనం గిఫ్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. మనం ఎంత ఇస్తే విశ్వం మనకు అంత రెట్టింపు తిరిగివ్వడం జరుగుతుందని చెప్పాను. కాబట్టి కొత్త వస్తువులు పొందినట్లు ఏదో రకంగా మీకు మీ ఆఫీస్లో కానీ, మీ వర్క్ యాటిట్యూడ్ని చూసి కానీ, మీ ఆఫీస్ తరపు నుంచి కానీ, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, మీ వర్క్ యొక్క పరితనాన్ని చూసి మీకు గిఫ్ట్స్ రావడం అనేది మొదలవుతుంది. ఎప్పుడు మీరు అది కళ చూసినప్పుడు, అవును అర్థమైందా, మీరు ఆ కళ చూసినప్పుడు కొత్త వస్తువులు పొందినట్లు మీరు కళ చూస్తే కదా అలా మీకు అలాంటి అవకాశాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతిరోజు మీరు డబ్బులు లెక్కిస్తున్నట్లు, ఇది ఎంత బాగుంది!
చెప్పేదాకా తెలియదు. నేను అదే చెప్పాను, రోజు పడుకునే ముందు ఎంత డబ్బు ఉన్నా సరే మీ దగ్గర, ఒక 1000 రూపాయలు ఉన్నాయా, ఊరికే లెక్కెట్టండి, లెక్కెట్టి థ్యాంక్ యూ మనీ అని చెప్పండి, ఆయా పప్పి తీసుకోండి, ఆయా తలగడ కింద పెట్టుకోండి, పడుకోండి, పోయేదేముంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రతిరోజు డబ్బు లెక్కిస్తున్నట్లు, దానివల్ల ఏమవుతుంది, ప్రతిరోజు ఏదో రకంగా మీకు డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది, మీ వ్యాపారంలోనే అదనంగా రావచ్చు. కాబట్టి ప్రతిరోజు డబ్బు లెక్కిస్తున్నట్లు కలకనండి. ఇంకేముంది ఇక్కడ, బంగారు నగలు ధరించినట్లు హుందాగా మీరు ప్రవర్తిస్తున్నట్లు. ఇప్పుడు అందరికీ ఉంటుందండి, ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, ఏదో ఫంక్షన్కి వెళ్ళారు, పాపం ఏటి వాళ్ళకి ఏ నగలు కనిపిస్తే నేను కూడా ధరిస్తే బాగుండని ఆ కోరికను అక్కడికి చంపేసుకుంటారు. ఎందుకంటే ఇంతకంటే మేము ఎక్కడ చేసుకుంటాం, ఇదంతా మాతోనే ఎక్కడ అవుద్ది, మా పరిస్థితి ఇలా ఉంది అనే ఆలోచనలతోనే అక్కడికి ఆగిపోతారు. ఆగిపోకండి ఎక్కడ కూడా, జస్ట్ పడుకునేటప్పుడు బంగారు నగలు ధరిస్తున్నట్లు. మీకేమేమి నగలు కావాలి, ఎలాంటి నగలు ఉంటే బాగుంటుంది, ఈ నగ ఇప్పుడు ఏది ఫ్యాషన్ ఏంటి, ఊరికే జస్ట్ గోల్డ్ షాప్కి వెళ్ళండి, చూసి రండి, చూసి దాని మీద మనసులు వెళ్ళిపండి. పదే పదే పడుకుంటే పొడిగించుకోండి, ఏదో రకంగా మీ ఆయన గిఫ్ట్గా ఇవ్వచ్చు, లేదంటే మీ అమ్మ వాళ్ళు గిఫ్ట్గా ఇవ్వచ్చు, ఇంకేదో రకంగా అదనంగా మీకు ఏదో రకంగా మొత్తానికి బంగారు నగలు ధరించినట్లు. ఎంత గొప్ప కళ అండి అది, అది కళ కన్నప్పుడు మాత్రమే మీరు ధరించగలుగుతారు. ఎప్పుడు నా దగ్గర లేదు, దాన్ని నేను ఎక్కడ ధరిస్తాను అన్నప్పుడు జీవితాంతం మొత్తం అలాగే ఉంటారు ఒకటే నగతో. కాబట్టి ఎంత వీలైతే అంత బంగారు నగలు ధరించినట్లు కలలు కనండి హాయిగా. అలాగే చెక్కుల మీద సంతకాలు పెట్టినట్టు, మీరే యజమానిగా వ్యవహరించినట్టు. ఎవరు చేస్తారు ఈ పని, ఒక ధనవంతుడే చేయగలుగుతాడు. కాబట్టి ఎప్పుడు మనం చెక్కులు వాళ్ళ నుంచి ఇళ్ళ నుంచి అందుకోవడం కాదు, నువ్వే చెక్కులు ఇస్తున్నట్టు, చెక్కుల మీద సంతకాలు పెడుతూ నీ యొక్క వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టు ఒక బాస్ లాగా మీరు కలలు కనండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే మీకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించి మీరే చక్రవర్తి అయి అందరికీ ఆర్డర్ చేస్తున్నట్టు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మనము ఎవరి కింద పని చేయకూడదు, ఫస్ట్ పాయింట్ అది, మనం ఎవరి కింద పని చేయకూడదు. కాబట్టి మనమే ఒక బాస్ లాగా మారాలి, అంటే యు ఆర్ ద చక్రవర్తి, నువ్వే చక్రవర్తిగా మారాలి, నువ్వే ప్రిన్స్, నిన్ను మించిన వాడు లేడిక, కాబట్టి నువ్వు మాత్రమే చేయగలుగుతావు అదంతా. కాబట్టి ఒక్కసారి మంచి బ్రహ్మాండంగా మంచి ఒక డ్రెస్ వేసుకోండి, ఆ ఒక మంచి చీర తీసుకోండి, మంచి ఒక ఫోటో దిగండి, దిగేసి దాన్ని మీ అద్దం ముందు మొహం చూసుకున్న దగ్గర అద్దం ముందు దాన్ని స్టిక్ చేయండి. మీరు అలాగే ఉన్నట్టు ప్రతిరోజు కలలు కనండి, ఖచ్చితంగా మీరు మారిపోతారు, మీ జీవితం మారిపోతుంది, ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలాగే ఎక్కడికి వెళ్ళినా మీకు సత్కారాలు లభిస్తున్నట్లు. ఇప్పుడు మనము ఇతరుల సత్కారాలు చూడడం కాదు, వాళ్ళని చూసి మనం పొంగిపోవడం కాదు, ఆ స్థలంలో మీరు ఉన్నట్టు ఊహించుకోండి. ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి మనం వెళ్ళాం అనుకోకుండా అక్కడ సత్కారాలు జరుగుతున్నాయి, ఓహో అక్కడ కూర్చుంది నేనే, అక్కడ నిన్ను చూసుకోండి, మీకు జరగాలి కదా సత్కారాలు. అతను కూడా మనలాంటి మామూలు మనిషే కదా, ఆయనలో ఉన్న గొప్పతనానికి వాళ్ళు సత్కారాలు చేస్తున్నారు. అలా అనుకున్నప్పుడు నీలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది, నీలో ఉన్నప్పుడు టాలెంట్ బయటకు వచ్చినప్పుడు సమాజం నిన్ను గుర్తిస్తుంది, అప్పుడు నీకు సత్కారాలు అందుతాయి. కాబట్టి ఈ కలకనండి, ఎక్కడికి వెళ్ళినా మీకు సత్కారాలు లభిస్తున్నట్లు. అలాగే అన్నింట్లో ముందే మీరు ఉన్నట్లు, అర్థమైందా, అన్నింట్లో మీరే ముందుగా ఉండడానికి కలకనండి. ఎక్కడైనా నెంబర్ వన్ మీరే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అందరు ముందు, ఒక 100 మంది ఉన్నారు అనుకోండి, ఇప్పుడు ఒక VIP ఉన్నాడండి, ఓ 100 మంది ఉన్నారు అటెండ్ అయ్యారు, ఓ VIP వస్తున్నాడు అనుకోండి, అందరు ఎవరిని చూస్తారు, మళ్ళీ అంత 100 మంది ఉన్నా సరే మళ్ళీ ఆ VIP దిక్కే తిరుగుతారు, ఆ VIP మీరే అయితే అయిపోతుంది కదా, అంతే కదా, వాడు VIP కాదు, నువ్వే VIP, నువ్వు ఎంత గొప్ప వ్యక్తి అనేది నిన్ను నువ్వు గుర్తించినందుకు మీరు ఇలా ఉన్నారు. ఒకవేళ మీరు ఎంత గొప్ప వ్యక్తి అనేది మిమ్మల్ని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో, దానికోసం మీరు ఏం చేయాలి, ప్రతిరోజు మిర్రర్ వర్క్ చేయాలని చెప్పాను నేను. ఆ మిర్రర్ వర్క్లో నన్ను మించిన గొప్పవాడు లేడు, నన్ను మించిన అందగాడు లేడు, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్ప యాటిట్యూడ్ కలిగి ఉన్నావాడిని, ఇవన్నీ చెప్పుకోండి, ఖచ్చితంగా మీరు అలా మార్చబడతారు, ఖచ్చితంగా మీరు ఒక గొప్ప వ్యక్తిగా గుర్తించబడతారు, మీరు VIPగా తయారవుతారు. కాబట్టి ఏవైతే చెప్పిన ఒక 7-8 బిట్స్ ఈ కళల్ని ప్రతిరోజు కనండి, ఖచ్చితంగా ఒక 6 నెలల్లో 7 నెలల్లో ఖచ్చితంగా మీ జీవితంలో ఒక గొప్ప మార్పు చూడగలుగుతారు. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.